వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. బీట్రూట్ చట్నీ చేస్తున్నానండి. బీట్రూట్ చట్నీ ఈ విధంగా చేసుకుంటే పిల్లలు భలే ఇష్టపడతారు. దానికి కావలసిన పదార్థాలు, రెండు బీట్రూట్ని తీసుకున్నాము. పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ బీట్రూట్ ముక్కల్ని సన్న సన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగా కట్ చేసుకోవద్దు. స్టవ్ పైన మూకుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ధనియాలు, 50 గ్రాముల మిర్చిని తీసుకున్నాను. మధ్య కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఎగుతాయండి. మిర్చి వేంపగా మిగిలిన ఆయిల్లోనే బీట్రూట్ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఉసిరికాయంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న చింతపండుని బీట్రూట్ ముక్కల్లో పోసుకొని ఉడికించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న మిర్చి, ధనియాలు, జీలకర్రని వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్టులో బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 4 ఎల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని చట్నీ తయారవుతుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పోపు గింజలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చిని తీసుకొని సన్నగా తుంపుకొని పోపులోకి తీసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 2 రెబ్బల కరివేపాకు రెబ్బలు తీసుకొని తుంపుకొని పోపులో వేసుకోవాలి. పోపు తయారైంది, చట్నీలోకి తీసుకుందాము. రైస్లోకి ఈ చట్నీ పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ అదిరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.